తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. పుల్కల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. పల్లెల్లోని యువత ఉత్సాహంతో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని హరీష్ రావు పేర్కొన్నారు. పుల్కల్ మండలంలో ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎంపీ బీబీ పాటిల్, కలెక్టర్ హనుమంతరావులతో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభోత్సవాలు చేశారు. మొదటగా గోంగులూరు గ్రామంలో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం ప్రారంభించారు. అనంతరం చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ్ పనుల ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు. అనంతరం గోంగులూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఐటీ శాఖ చీఫ్ సెక్రటరీ మహాపాత్ర మరియు ఆయన బృందం కలిసి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. మంత్రి హరీష్ రావును, గ్రామాన్ని దత్తత తీసుకున్న ఐటీ అధికారులను ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గ్రామంలో ఐటీ అధికారులు చేస్తున్న అభివృద్ధిని ప్రశంసించారు. యువత, గ్రామ ప్రజలు గ్రామాల్లో, పల్లెల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ గోంగులూరు గ్రామం తీరుగా యువత, ప్రజలు ముందుకు రావాలన్నారు. ఆందోళ్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం గోంగులూరు వైపు చూస్తుందని, ప్రతి పల్లె గ్రామాలు అభివృద్ధి దిశగా పనులు చేయాలన్నారు. ఏదో చేస్తారని ఏం చేయడం కాదు. మనం కూడా సంకల్పం ఉంటే, చేయాలనే తలంపు ఉంటే ఏ కార్యమైనా చేయొచ్చు అని నిరూపించారు మన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అట్లా యశోధర్ గారి నాయకత్వంలో. తను ఎప్పుడో హైదరాబాద్లో పనిచేసుకుంటూ ఓ రకంగా చెప్పాలంటే సుధాకర్ గారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతిన మాకు కూడా ఒక ఆదర్శం లాంటిది. ఆయన కూడా హైదరాబాద్లో పనిచేసుకుంటూ వచ్చి ఈ బొంగళూరును వెతుక్కుంటూ ఏదో గ్రామం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు బొంగళూరును వెతుక్కుంటూ వచ్చి ఈ గ్రామాన్ని ఒక ప్రమాణికంగా తీసుకొని, ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ అభివృద్ధి చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారంటే ఇట్లా ఇక్కడ ఉన్న ప్రజల్ని కూడా మోటివేట్ చేయడంలో కూడా వాళ్ళు చాలా చాతుర్యం ప్రదర్శించి వాళ్ళు వాళ్ళందరితో కలిసి వాళ్ళని మోటివేట్ చేశారంటే నిజంగా వాళ్ళ ఓపికను మనం ఇచ్చుకోవాలి. ప్రతి గ్రామంలో మనం కూడా చాలామంది ఉద్యోగస్తులు ఉన్నాం, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ ఉన్నాం. మనందరం at this particular village called Gongaluru may not be the first of its kind initiated by the department, though we don't have any data with regard to this kind of supports income tax department has extended to any village in India. People would have done it at an individual level, but at the not just individual level but at some level of collective contribution, this has been a very successful experiment. I would always say that your life in a village or in a city is never complete without the government's intervention, from education to health to nutrition to your sustenance from day in and day out. There is a scheme or a program of either the state government or the central government or both. These kind of forums, self-help group, small-scale societies, women's self-help. Generally, income tax officers are in society, tax, నిక్కచ్చిగా పన్నులు వసూలు చేస్తారని మాత్రమే మనకు తెలుసు. కానీ మొదటిసారిగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ముఖ్యంగా విషు ట్యాంక్ పాలీవాల్ గారు, వారు ఇనిషియేట్ చేసి ఒక కుగ్రామాన్ని, ఒక వెనుకబడ్డ గ్రామాన్ని తీసుకొని ఈరోజు వాళ్ళు శ్రమదానం చేయడం ద్వారా ఈ గ్రామ అభివృద్ధి కోసం వారి యొక్క జీతాల్లో నుంచి అందరూ ఐఏఎస్ అధికారులు కలిసి, ఐఆర్ఎస్ అధికారులు అందరూ కలిసి
ఈరోజు ఈ గ్రామాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామ ప్రజల తరఫున ఐ థ్యాంక్ ఆల్ ద ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఫ్రమ్ పాలీవాల్ టు ద ప్రజెంట్ మహాపాత్ర గారు అండ్ హిస్ కొలీగ్స్ ముఖ్యంగా ఈరోజు మనం కూడా ఒకటి ఆలోచించాలి గ్రామ ప్రజలు ఎక్కడో ఉన్న ఒక ఉన్నతాధికారి వచ్చి మన ఊర్లో ఆదివారం వచ్చి చెత్తా చెదారం గురించి చెప్పడం గడ్డి బీకడం చెట్లు పెట్టడం పిల్లలకు బాగా చదివించడం పోటీ పరీక్షలు పెట్టడం ఇన్ని పనులు వారు చేస్తూ ఉంటే గ్రామ ప్రజలుగా మరి మన బాధ్యత మనం కూడా నిర్వర్తించాలి కదా ఈ గ్రామంలో చదువుకున్న యువత ఉంది మహిళలు ఉన్నారు గ్రామ పెద్దలు ఉన్నారు కుల సంఘాలు ఉన్నారు మనం కూడా ఆలోచించాలి అవకాశాన్ని అందిపుచ్చుకోగలగాలి మనం మన స్కూల్లో పిల్లలు కింద కూర్చుంటే మంచిగా డ్యూయల్ డెస్క్లు ఇచ్చినారు పిల్లలకు కంప్యూటర్లు ఇచ్చినారు కంప్యూటర్లు ఇవ్వడమే కాదు శిక్షణ ఇవ్వడానికి టీచర్ను కూడా వాళ్ళే పెట్టినారు అంటే ఎంత మంచి కార్యక్రమం చేసినారు గ్రామంలో అన్ని చోట్ల కూడా పచ్చటి చెట్లు పెడుతూ చెత్తా చెదారం లేకుండా గ్రామాన్ని చక్కగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మనం ఆలోచించండి ఇవాళ ఐఆర్ఎస్ ఆఫీసర్ వాళ్ళు మూలాలు మర్చిపోలి కొంతమంది పెద్ద కాగానే ఏమనుకుంటుంటే నేనేదో ఆకాశం లెక్కలు పడ్డా నేను దేవుని బిడ్డని అనుకుంటాను నువ్వు ఎంత పెద్దగా ఎదిగినా నువ్వు నీ మూలం మాత్రం గ్రామమే నువ్వు అన్నం తింటున్నావు అంటే రైతే రైతులేని భూమి ఎక్కడిది నువ్వు దేశానికి ఎంత పెద్ద ఆఫీసర్ అయితేంది నువ్వు ఎంత పెద్ద నాయకుడు అయితేంది నీ మూలం గ్రామం నీ కడుపు నిండేది రైతు వల్ల ఆ రెండు మర్చిపోవద్దు మా మహిళా సంఘాల కోసం ఏం చెప్తున్నారు రాబోయే రోజుల్లో మీరు సబ్బులు తయారు చేయండి సర్ఫులు తయారు చేయండి మంజీరా సబ్బులు మంజీరా సర్ఫ్ ప్యాకెట్లు కూడా తయారు చేస్తాను మీ ఊళ్ళో